सो हेलो गाइस, वेलकम बैक टू अनदर वीडियो. ఈరోజు వీడియో వచ్చేసి మా రూమ్ చూపిస్తున్నా. నాకైతే రెస్టారెంట్లోనే రూమ్ ఇచ్చారు, మస్తు ఉన్నది నాకైతే. ఇక బయటికి ఓడవుతాడు బాయ్, బయటికి వెళ్ళి మళ్ళీ ఆడికి వెళ్ళి మళ్ళీ 7 కిలోమీటర్లు పోయి రావాలంటే ఓడవేసేస్తాడు రోజు. ఇబ్బంది అయితే చాలా, ఎందుకంటే టైం టు టైం ఉండాలి, ఇలా మొత్తం టైం మెయింటెనెన్స్ మస్తు ఉంటుంది. ఇంకా చూద్దాం, ఇక రూమ్ చూపిస్తా. నాకైతే మొత్తం హోటల్లోనే ఉంది, మొత్తం కిచెన్ అంతా. సో నేనైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నా. రోజు ఏదో ఒకటి వండుకుంటూనే ఉంటాను నేను, ఎందుకంటే అట్లా అలవాటు అయిపోయింది. ఇక ఇంటికి పోతే ఇక మా అమ్మ వండి పెడుతుంది మంచిగా. ఇంకా 3 నెలలు ఉంది, చూడాలి ఇక ఎట్లయితే. సో ఇప్పుడైతే నేను చూపిస్తాను మీకు, చలో. సో గాయ్స్, నేనైతే ఇప్పుడు మా రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నా. చూడండి, ఇది వచ్చేసి నా హోటల్ సరుకు సామాన్. ఇదంతా మొత్తం ఏదేదో సామాన్లు ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి పికిల్స్, సూప్స్, స్టాక్స్ అవన్నీ ఉంటాయి. చిన్న ఫ్రిడ్జ్ వచ్చేసి నాకు, ఇది వచ్చేసి హోటల్కి. గిన్నెలు బాసనలు అవన్నీ వదిలేసండి ఇక. సో ఇప్పుడైతే మా రూమ్లోకి ఎంటర్ అయిపోదాం. సో నాకైతే ఒక టీవీ, పెద్ద టీవీ ఉంది. ఇక ఏం చూస్తున్నాయో నాకే తెలియదు. దానిలో ఇది వచ్చేసి సోఫా, ఇక మంచిగా ఏసీ, చిన్న రూమ్, మస్తు సెట్ చేసుకున్నాం రూమ్. అయితే పూజ చేసుకోవాలంటే ఇక్కడ పూజ చేసుకుంటాం. ఇక అవన్నీ నా ఇక్కడనేమో నాకు, ఇక్కడనేమో ఇంకోటి కనిపిస్తాడు వీడియోలో వానికి. ఇది నా బెడ్ చూడగా సెటిల్ అయింది మొత్తం, మంచిగా నీట్గా పెట్టుకుంటాను. అయితే రోజు వచ్చి బుక్ చదువుతా, 1000 యూరోలు ఈ బుక్. షెఫ్ ఇచ్చింది నాకు, దానిలో రెసిపీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దీంట్లో 2 బుక్లు అయితే ఉంటాయి, ఒకటి సలాడ్కి, ఇంకోటి మొత్తం అన్నీ ఉంటాయి దీనిలో. ఇది చదువుకుంటా ఉస్టిగా. ఇదైతే చూసే ఉంటారు మీరు డయాగ్రామ్. ఇదంతా ఇక నేను దీనిలో రాసుకుంటా ఏమేమి చేస్తున్నారు ఒకరోజు. ఇక ఇవైతే పలారం, అవి అట్లే ఉంటాయి, అవి చాక్లెట్లు వీక్లెట్లు. సో ఇది కాల్సిన రూమ్. ఇది వచ్చేసి హోటల్ సామాన్ ఉంటుంది, ఇక పెట్టుకోమని ఇచ్చేసినాము. అక్కడ ఏం పెట్టాలి మేము అందుకోసం ఇచ్చేసినాము. ఈ విండోలు ఎందుకు అనుకుంటారా, ఈ విండోలో వెలుతురు కోసం, ప్లస్ ఇంకా చల్ల గాలి వస్తాయి. ఓపెన్ చేస్తే చల్ల గాలి వస్తుంది. ఇప్పుడు సౌండ్ గిట్ట బుర్ర బుర్ర వస్తుంది బండ్ల సౌండ్. సో ఇంకొకటి మా బాత్రూమ్. ఇక చాలామంది అంటారు బాత్రూమ్ ఎట్లుంటుంది, బాత్రూమ్ ఎట్లుంటుంది చూపిస్తారా బా. ఇది వచ్చేసి మా షెఫ్ రూమ్, అంతా పాస్వర్డ్ గీస్వర్డ్ ఉంటుంది. ఇది వచ్చేసి మా మేనేజర్ పాస్వర్డ్ ఉంటుంది. ఇది వచ్చేసి నా బాత్రూమ్. ఇది వచ్చేసి నా బాత్రూమ్. పొద్దున్నేమని ఇడికి వస్తాం, ఇక ఇజ్జతోతే పోతుందేమో కానీ పొద్దున్నేమని ఇడికి వస్తాం. ఇది వచ్చేసి ఇక్కడ స్నానం చేసుకుంటాం. ఇవన్నీ సామాన్లు ఇక కడగనికే. అది వచ్చేసి నన్ను కడుక్కోనికే సోప్. ఇది గాయస్, ఇక ఇవి అంటే ఇక ఎవరో బట్టలు అయితే తెలియదు, అట్లే ఉంటాయి అట్లే ఉంటాయి. అవి ఏసీ వేసుకుంటారు రోజు పొద్దున్నే వేడిగా ఏసీ వేసుకుంటూ స్నానం చేయగానే. సో ఇది ఇక్కడ కిందికి వెళ్తే రెస్టారెంట్, కిందికి వెళ్ళాలి. మీకు ఒకటి చూపిస్తా, ఈ డయాగ్రామ్ వచ్చేసి డయాగ్రామ్ వచ్చేసి ఇప్పుడు మీకు రెస్టారెంట్ వీడియోలో కొండ చూపించిన కదా, ఆ కొండ ఇది డయాగ్రామ్ వచ్చేసి. ఇంకా 3 మంత్స్ ఉంది, ఒకరోజు అడిగిపోతా. మస్తు ఎంజాయ్ చేస్తాను. అయితే లైట్లు చూసిరా గాయస్ ఎట్లుంటాయో. తన డిస్కో ఇంకోటి మా రూమ్ డిస్కో చూపిస్తారండి. ఫస్ట్ డోర్ సారీ లైట్ బంద్ చేయలే, అలా లైట్ బంద్ చేయాలని కంప్లైంట్ వస్తుంది. సో గాయస్, నా తనైతే ఇప్పుడు టైం వచ్చేసి 8:40 అవుతుంది. ఇగో ఇంకా ఎండ పోలేదు. సో నేనైతే ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తా. ఇది ఇట్లా ఇప్పుడు చూస్తారా మా రూమ్ ఎట్లయితే మొత్తం పబ్బులాగా చేంజ్ చేసుకుంటాను. అయితే మస్తు ఎంజాయ్ చేస్తాను నేనైతే. తెలుసుండొచ్చు వాళ్ళు లైట్ కొనుక్కొచ్చుకున్నా, 20 యూరోస్ పడ్డది.
ఇది వచ్చేసి ఇది ఎప్పుడు ఇడికి వచ్చినప్పుడు కొనుక్కున్నాం ఇది. అది వచ్చేసి ఒక 15 యూరోస్ ఏమో ఉండే. మస్తు ఎంజాయ్ చేస్తాం వెళ్తుంది. ఇంకా చూపిస్తాం మంచిగా పాటలు పెట్టుకుంటాం మస్తు ఎంజాయ్ చేస్తాం. ఇక హాలిడేస్ ఉంటే మాత్రం మొత్తం లైట్లు నడుస్తూనే ఉంటాయి రాత్రి మొత్తం కళ్ళు తిరుగుతాయి. సో ఏం చేస్తాం ఇక మస్తు ఎంజాయ్ చేయాలి కదా. సో గాయ్స్ మీకు మా రూమ్ వీడియో అయితే చూపించేసిన నేనైతే మస్తు ఎంజాయ్ చేస్తాను. ఇట్లా ఇంకా లైట్లు వేసుకొని ఇంత మిక్చర్ పిక్చర్ పెట్టుకుంటా ఏదో ఒకటి ఏదో తాగి తిని పండుకుంటాము మస్తు ఎంజాయ్ చేస్తాం డ్యాన్స్ చేస్తాం అన్నీ చేస్తాం చిల్ అవుతాం మంచిగా. ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నట్టయితే కామెంట్ చేయండి నాకు. నేనైతే మస్తు ఎంజాయ్ చేస్తా ఇష్టం వచ్చిన ఫుడ్ వండుకుంటా నా ఇక రెస్టారెంట్ చేతిలో తలాలు అయితే నా చేతిలోనే ఉంటాయి. ఏదంటే అది వండుకుంటా మస్తు తింటా మస్తు ఎంజాయ్ చేస్తా. టైం దొరికినప్పుడు ఎంజాయ్ చేయాలి. ఇక వర్క్ అని ఉంటుంది వర్క్ అయితేనే ఉంటుంది కానీ కానీ టైం దొరికినప్పుడు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాను నేను. లైట్ డిస్కో డిస్కో ఎట్లుంది కామెంట్ చేయండి ఎట్లా కనిపిస్తున్నా మస్తు ఉన్నానా నేను. ఇంకా చీకటి కాలేదు గాయ్స్ 8:30 అవుతుంది ఇంకా చీకటి అవుతలేదు నాకు అర్థమవుతలేదు. ఇంకా వెళ్తురు వస్తుంది చిన్న చిన్న గ్యాప్ ఉంది అక్కడ చిన్న గ్యాప్కి వెళ్ళి వెళ్తురు వస్తుంది. సో గాయస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ హరీష్ కుమార్ అఫీషియల్. చలో గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై లవ్ యూ ఆల్.